ఆశలను ఆశించకుండా జీవించిన వారు శిలువీరులు. మా ఆశ ఏంటంటే మనం ఏం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని వెళ్ళాము. నువ్వేంటి అనిపిస్తున్నావు చెప్పు. నిజమైన బోధ ఏంటంటే రండి, నేను వేకుజాని లేచి ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేయొచ్చు. దేవుని సేవకుడు ఆశీర్దింపబడాలి. ఇవాళ దేవుని సేవకుడు ఎందుకు నాశనం అయిపోతాడు? దేవుని సేవకుడు కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి? దేవుని సేవకుడు పిల్లలు అర్థాంతంగా ఎందుకు చనిపోతున్నారు? కారణం ఏంటంటే వాడు దేవుణ్ణి సంతోషపెట్టే పరిచర్య చేయట్లేదు. జామునే లేచి ప్రార్థన చేయకుండా ఇక్కడ వచ్చి కూర్చొని మీకు ఏసుకు సంబంధం లేదండి. దేవునికి ముద్దు పెట్టలేరు. మనందరే దేవుడికి ఇష్టమే, మనందరూ దేవుడికి ఇష్టమే, ఆయన దగ్గరికి మనం వెళ్ళట్లేదు. కుటుంబ పరిస్థితులను బట్టి, కుటుంబ మైహిక విచారాలను బట్టి ప్రార్థనా జీవితం తగ్గింది. స్టార్టింగ్లో సేవకు వచ్చినప్పుడు ఉన్నంత ప్రార్థన ఫైర్ అనేది నాకు లేదు. కాకపోతే ఈరోజు ఇక్కడికి రావడం బట్టి ప్రార్థన లేకపోతే అసలు దేవుణ్ణి కలిగలేదు. ప్రార్థన చేస్తే యేసుని కలిగి ఉన్నాడు, లేకపోతే యేసుని నమ్మినానన్నటువంటి మాట అయిపోయింది. చాలా రాత్రి బాధపడ్డాను. ఉదయకాలం కూడా ఏంటండి మీ ముఖం అలా పెట్టుకొని ఉన్నారని మా పాస్టర్ గారు అంటున్నారు, ఏం చెప్పలేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను విన్నది, నేను నేర్చుకున్నది ఏంటంటే ఎవరి వైపు చూడకూడదు, ఆ దేవుడి వైపు చూడాలని నేను నేర్చుకున్నాను. మరి అయ్యగారు చెప్పిన వాక్యము నాకు చాలా హృదయానికి హత్తుకుంది. ఈ వాక్యము నాకు చాలా హత్తుకుంది అన్నమాట. మన దేవుడు నమ్మదగిన వాడు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. మాటల్లో ఒకటి నా హృదయానికి అత్తుకుంది ఏంటంటే, మరి అన్న చెప్పిన మాట చాలా మంచి మాట ఏంటంటే, ముందు దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలనే మాట బాగుంది. అదేవిధంగా మరి అయ్యగారు కూడా చెప్పిన మాట ఏంటంటే, పిలుపుకు తగ్గ జీవితం. ప్రభాకర్ గారు అలాగే శామ్యుయల్ బెన్ విక్టర్ గారు కూడా ఇద్దరు శ్రీకాకుళంలో ఒక ఈవెంట్ చేయాలంటే పాస్టర్స్ ని మినీ కాన్ఫరెన్స్ పెట్టాలని ఆశపడినప్పుడు నేను చాలా ఆనందించాను. ఎందుకంటే చాలాసార్లు మన ప్రాంతం గురించి మనమే ఏ బాధ్యత భారం లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ వాళ్ళు విశాఖపట్నంలో ఉంటూ కూడా సేవకుల్ని బలపరచాలి, వారు కొంచెం పురుగొల్పబడితే. ఇలాంటి మీటింగ్ జరుగుతున్నప్పుడు మనకు మనం పురుగొల్పుకోవడానికి, పదును చేసుకోవడానికి, మన విజన్ని మనం క్యారీ చేయడానికి, ముందుకు కొనసాగించడానికి దేవుడు అద్భుతమైన మీటింగ్ని మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు.